కాకినాడ జిల్లా సామర్లకోటలో పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట మండల స్థాయిలో సచివాలయం సిబ్బంది మరియు గ్రామ వాలంటీర్లతో థ్యాంక్ యూ సీఎం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ చైర్మన్ మరియు వైఎస్ఆర్ పార్టీ పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ దావులూరు దొరబాబు, దావులూరు సుబ్బారావు, ఉపజన మోజేష్ పాల్గొని విధుల్లోకి చేరిన 2 సంవత్సరములకే తమను శాశ్వత ఉద్యోగులుగా చేసిన గౌరవనీయులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడదాం అనుకున్నా ఏదో క్లిప్ దొరుకుతుంది వస్తుంది. అలాగే వారందరితో కూడా మీరు చెప్పి మీ సహాయాలు మాకు ఎప్పుడు ఉండాలి. తర్వాత మీరందరూ కూడా 15 సచివాలయాలు ఉన్నప్పుడు ఒక సచివాలయం ఇంకో సచివాలయం తెలియకుండా వస్తారు పెద్దవాళ్ళు. అలాగే మీరు ఇసుకోకుండా వాళ్ళకు ఫోన్ చేసి పలానా సచివాలయం నుంచి కూడా వస్తున్నారు, మీరు వాళ్ళకి హెల్ప్ చేయండి మీరు తప్పకుండా చెప్పాలమ్మా. ఆ బాధ్యత మీ అందరికీ ఉంది. అది ముఖ్యమంత్రి గారు మీ ఒక్కరికే ఇచ్చారు అవకాశం. వారికి సచివాలయం ఎంతో ఆనందంగా ఉన్నారు. చాలామంది చాలా విషయాలు చెప్పేసారు. ఇది చెప్పేసిన తర్వాత చెప్పడానికి ఏమీ లేదు, కానీ వాళ్ళ మాట తప్పని మనము తెలుపునేటువంటి నాయి ఇచ్చినటువంటి మాట 33,648 కిలోమీటర్లు నడిచినప్పుడు ఆయన ప్రత్యక్షంగా ప్రజల మధ్య మమేకమై ప్రజల యొక్క సమస్యలనేటువంటి అర్థం చేసుకుని వాటిని ఎలా మనం పరిష్కారం చేయాలనేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో సచివాలయ సెక్రటరీ అందరూ కూడా వలస వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి బాలాభిషేకం చేయాల్సి కూర్చున్నాం. మహిళలు సార్ పోయి ఎలా ఉంటుంది.